గత 40 రోజులుగా వివిధ రీతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులు శుక్రవారం రోజున తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాజన్న ఆలయంలో కోడి ముక్కలు చెల్లించిన అనంతరం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు। 40 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్న విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చలించకుండా విఆర్ఎల దీక్షలను అపహాస్యం చేస్తున్నారని పలువురు విఆర్ఏలు మండిపడ్డారు। చాలీ చాలని వేతనాలతో తాము ఎదుర్కొంటున్న వెతలను తీర్చే నాథుడే లేడా అని ఆవేదనంతో ప్రశ్నించారు। తమ డిమాండ్లు సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వేములవాడ రాజన్న ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు। ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని జీతాలతో జీవితాన్ని వెళ్ళదిస్తున్న తమ గోడు ఆలకించి వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు। జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రాజన్న ఆలయం వరకు పాదయాత్రగా విచ్చేసిన విఆర్ఏలు ఆలయం ఎదుట భారీ నినాదాలతో నిరసన చేపట్టారు। అయ్యా గౌరవ సీఎం గారు మాకు ఇకనైనా పే స్కేలు అమలు చేయండి, 40 రోజులైంది మీ రోడ్ల మీదకి వచ్చి మా కుటుంబాలు పిల్ల జిల్లాలు ఏం కావాలో ఈ రాష్ట్రంలో తరిమి అడుగుతాను, 10,000 జీతంతో ఏ విధంగా బిడ్డలకు మరి విద్య ఆరోగ్యం కానీ ఇంటి అద్దెలు కానీ మరి దినసరి ఖర్చులు ఏ విధంగా వెళ్తాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాను। తక్షణం బీఆర్ఏ రాష్ట్ర ప్రతినిధులను పిలిచాలి, మరి తక్షణం చర్చలు జరపాలి, మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో తక్షణం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మరి బీఆర్ఏలందరినీ ఉద్యోగులా గుర్తించాలి, రేపు మీరు 3వ తేదీన జరిగేటువంటి రాష్ట్ర మంత్రివర్గంలో మరి విఆర్ఏల గురించి చర్చించాలి, 23,000 కుటుంబాలు మీ యొక్క నిర్ణయం కోసం వేట్ చేస్తామని కోరుకుంటూ మరి ఇప్పటికే రాష్ట్రంలో నిర్ణయం లేట్ కావడంతో 10 మంది విఆర్ఏలు టెంట్ల కిందనే గుండె నొప్పులతో చనిపోయారు। ఈ మరణాలు ఆపాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా విఆర్ఏలకు పేస్కేలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్ నుండి రాజన్న వెమ్మవాడ పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేయడం జరిగింది। దీనిలో దాదాపుగా 250 మంది వేలను పాల్గొన్నాము। అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే మహాశివరాత్రి రోజున విఆర్ఏలకు పేస్కెళ్ళిస్తామని హామీ ఇచ్చినారు, ఇట్టి హామీ 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ అమలు కానందున, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా 2020 సంవత్సరంలో కూడా విఆర్ఏలకు పేస్కెళ్ళిస్తామని హామీ ఇచ్చినారు, దాంతోపాటు వయోవృద్ధులు ఎవరైతే వాళ్ళ వారసులు కూడా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినారు, ఇట్టి హామీ కూడా 2 సంవత్సరాలు కూడా అమలు కానందున మేము మీకు ఒకటే కోరుకుంటున్నాం అయ్యా, మీకు ఇష్ట దేవుడు అయిన రాజరాజ స్వామిని కూడా మీ పేరు విని అర్చన చేసి కొడుమొక్కలు చెల్లించుకొని ఇక్కడైనా మాపై మీరు ఇచ్చిన జీవో అయితే వెంటనే విడుదల చేసి మాపై మా యొక్క కుటుంబాల సంతృప్తిని కోరుకుంటున్నాము।